నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వికారాబాద్ జిల్లాలో భారత్ బంద్ విజయవంతం చేయాలని మాజీ మంత్రి గడ్డం ప్రసాద్ కుమార్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా భారత్ బంద్ పిలుపు ఇవ్వడం జరిగిందన్నారు. సిపిఎం కానీ సిపిఐ కానీ ఇంకా మిత్రపక్షాలు కానీ ప్రజా సంఘాలు కలిసి 27వ తారీఖు బంద్ ప్రకటించింది. బంద్ ప్రకటించడానికి కారణం ఏంటంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను అన్నిటినీ ప్రైవేటైజేషన్ చేయాలని చెప్పేసి చూస్తున్నది, అవి చెయ్యొద్దు అని చెప్పేసి. మరి అదేవిధంగా మన రాష్ట్రాల విషయానికి వస్తే మన రంగారెడ్డి భూములు మన అన్ని అమ్మి మళ్ళా వేరే దిక్కు ఎక్కడ పెడుతున్నారో తెలియని పరిస్థితి. రంగారెడ్డి జిల్లాలో చాలా దయనీయమైన పరిస్థితి ఉన్నది, అయినా ముఖ్యమంత్రి పట్టించుకుంటలేడు. ఈ ముఖ్యమంత్రి కూడా ప్రజా వ్యతిరేక విధానాలు చేస్తున్నాడు కాబట్టి రెండు ప్రభుత్వాలకు వ్యతిరేకంగా తెలంగాణ బంద్ ఈ పిలుపును రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన సందర్భంగా మన వికారాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ కానీ వికారాబాద్ జిల్లా కానీ పాత రంగారెడ్డి జిల్లా కానీ స్వచ్ఛందంగా బంద్ చేసి కాంగ్రెస్ పార్టీకి మిత్రపక్షాలకు మద్దతు తెలపాలని చెప్పేసి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.